ఒకటి గమనించుకున్నాం, మనం ఉన్నటువంటిది రాజకీయ వ్యవస్థ. ఏ నాయకుడికి కూడా 100కు 100% ఎంత మంచి చేసినా కూడా ఉండదు. డెమోక్రసీ ఎప్పుడు కూడా 59-51-49. ఒకరిద్దరు మనం ఎన్ని చేసినా వ్యతిరేకించేటటువంటి వాళ్ళు వాంటెడ్గా మాట్లాడేటట్టు, దాన్ని ఇది పరిగణలోకి తీసుకోకూడదు, దాన్ని ప్రజాస్వామ్యమే అంటారు. సో వాళ్ళకు నచ్చకపోయినంత మాత్రాన ఆయన పైన పూర్తిగా ఇట్లుంది అనేటువంటిది చేయడం అన్నటువంటిది సరైనటువంటిది కాదు. అంటే దాన్ని ఏదో మనం ఎక్కువగా చూసుకోవడం ఊహించుకోవడం అన్నటువంటిది 100కి 100% ఉండదు కదా, ఉన్న అందరికీ నచ్చదు కదా. కానీ వాళ్ళు వాంటెడ్గా కొన్ని సంఘటనలు అలా చేయడం దురదృష్టకరం. మంచి చేసిన 40 వేలతో ఆయన సాంసెప్ట్గా గెలిచాడు, చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆయన నిజాయితీగానే చేస్తున్నానని చెప్తున్నాడు. ఏ ఒక్కటి కూడా నిరూపణ చేయండి ఆరోపణ చేయడం కాదన్నటువంటిది అంటున్నాడు. అట్లా బేస్లెస్గా అలిగేషన్స్ చేయడం అన్నటువంటిది సరైనటువంటిది కాదు. అలాంటివి ఒకరిద్దరు చేయడంతోనే అంతా వ్యతిరేకం ఉందని ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదు. సొంత పార్టీ వాళ్ళు చేసినారు, అవతల వాళ్ళు చేసింటారు, కుట్ర పురుగు నువ్వు ఎలా చేస్తావు ఎవిడెన్స్ ఉందా సొంత పార్టీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఒక అవును, వ్యక్తిగతంగా నచ్చకపోయినచ్చు కానీ దాన్ని పార్టీగా రుద్ది ఏదో ఇమేజ్ దాన్ని ఒక ఫోకస్గా చేసుకుంటుంది కరెక్ట్ కాదు. అందరికీ నచ్చే విధంగా అన్నీ చేయలేరు కదా, అందరికీ ఉపయోగపడే ఏ కార్యక్రమాలు ఉంటాయి చేస్తూ ఉండొచ్చు. దాన్ని వాంటెడ్గా చేయడం అంటుంటుంది సరైనటువంటిది కాదు. పార్టీలో కూడా పార్టీలో ఉంటూ పార్టీని దెబ్బతీసే విధంగా అలా ఎవరు ప్రవర్తించినా కూడా గట్టిగా దానిపైన మేము స్పేర్ చేయాలి. నిజంగా పార్టీ అంటే కన్నతల్లి లాంటిది, పార్టీ విషయాన్ని గౌరవించుకోవాలి, పార్టీలో ఉంటుండని గౌరవించుకోవాలి ఒకరినొకరు. వాంటెడ్గా పబ్లిసిటీ కోసం చేసుకుంటే 100% యాక్షన్ తీసుకుంటాం. విధానాలు నచ్చకపోయినప్పుడు నువ్వు వేరే ఇది చేయదు, కానీ వాంటెడ్గా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం సరైనది కాదు. రాజకీయాలలో విమర్శ అంటుంది కామన్. తను నిజంగా తనకు ఏదైనా పదవి వచ్చినట్టే ఇలా మాట్లాడేవాడు కాదు, నిరాశతో నైరాశ్యంతో కొంతమంది మాట్లాడుతుంటారు, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటుంది. అందుకే మాకు చెప్తున్నాం, మాకు మంచి చేసేటువంటి కార్యక్రమాలని బయటకు ఎక్కువ ఫోకస్ ఒక రకంగా ఎల్లో మీడియా పుట్ట కూడా అంటుంటాం. వాస్తవం అది ఈరోజు మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఛాలెంజెస్ చెప్తున్నాం. మేము మేలు చేశాము, ఏ ఇంటికైనా వెళ్ళి చెప్పగలుగుతాము, మమ్మల్ని విమర్శించే వాళ్ళ గురించి ఇంటికి ఏం చేసా చేయగలుగుతాం, మీకు ఓటు వేయము అని చెప్పి అనేటువంటి వాళ్ళ ఇంటికి కూడా మేము ధైర్యంగా చెప్పగలుగుతాం వాళ్ళకి ఏం చేసాము అనేటువంటిది. మీకు ఆ ధైర్యం ముందు ఉండినిందా? ఈరోజు ప్రతి ఇంటికి మేలు చేసేటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడన్నా ఉండినిందా? ఈరోజు ఏ ఒక్క రూపాయి, ఈరోజు నేను పర్సనల్గా మాట్లాడుతున్నాను, నేతన్నలతో మాట్లాడాను, నేతన్న హస్తం కింద మాకు 24,000 పడుతుంది సంవత్సరానికి అని అంటున్నారు వాళ్ళు. ఈ రకం 4 కంతులు పడింది మాకు ఇప్పటికే 96,000. ఇది గతంలో కూడా మీ మీద నేతలకు ఎక్కువ చేసామని చెప్పి గత ప్రభుత్వాలు అంటున్నాయి కదమ్మా, మీకు ఏ రకంగా మేలు జరిగింది, ఏదైనా డబ్బులు వచ్చిందా అంటే వాళ్ళు ఏదో 100 కోట్లు 200 కోట్లు అంటారు, ఎవరో ఒకరు ఇద్దరు తినేసేవాళ్ళు. ఈరోజు డైరెక్ట్గా మాకు మగ్గం ఉంటే మాకు డబ్బులు చేరుతాయనేటువంటి మాట నువ్వు వినగలి గతంలో వినగలిగినావా? సామాన్య మానవుడికి డైరెక్ట్గా చేరడం అనేటువంటిది ఎంత ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఎందుకు మనము అది ఆ గొప్ప విషయాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? అదే రకంగా ఒక రజకుడు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో అతనికి సంవత్సరానికి 10,000 ఇవ్వాలని చెప్పి అర్హత ఉంటే చాలు, చేదోటి రూపంలో రజకుడికి గతంలో ఎప్పుడు లేదు నాకు 10,000 తోడునిస్తానని రజక కుటుంబం చెప్పినటువంటి గొప్పతనం మనం మాట్లాడగలుగుతున్నామా? ఒక న్యాయ బ్రాహ్మణుడు నాకు ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినా ఒకవేళ పని ఉన్నా లేకపోయినా ఒక నాకు 10,000 జగనన్న ఇస్తున్నాడు అంటే చెప్పే ధైర్యంగా చెప్పేటువంటిది మనం ఫోకస్ చేస్తున్నామా? ఒక టైలరింగ్ నేర్చుకునేటువంటి వాడు కానీ టైలర్ ఉన్నవాడు కానీ నాకు ఒకవేళ బతుకుతీరు లేకుండా నాకు 10,000 జగనన్న అర్హత ఉంటే చాలు, నేను తెలుగుదేశమైనా నాకు వస్తుంది అన్నటువంటి మాట గతంలో మనం విన్నామా? నేను తెలుగుదేశమైనా నాకు ఇచ్చారని చెప్తున్నారు ధైర్యంగా. ఈరోజు పెన్షన్ల రూపంలో మీరు ఇచ్చేటువంటి 45 లక్షల పెన్షన్లు ఎక్కడ, మేము ఇచ్చే 62 లక్షల పెన్షన్లు స్ట్రెంత్ ఎక్కడ ఒకసారి చెప్పమంటున్నాను? మీ సహాయంలో పెన్షన్ల కోసం మీరు ఎంత ఖర్చు పెట్టారో మేము ఎంత ఖర్చు పెడుతున్నామో చెప్తామంటున్నాం. 45 నుంచి 60 సంవత్సరాలు బీసీ ఎస్టీ బీసీ మహిళలకు వాళ్ళు ఏ పని ఒకవేళ వాళ్ళు పెన్షన్ అని పెడుతుంటే ఆ రోజు హేళన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ ఇవ్వలేకపోయినా అదే కంత్రులు వాళ్ళకి సంవత్సరానికి 18,750 నానా మాకు ఎవరు ఇవ్వలేదు జగనన్న ఇచ్చినట్టు, దాంతో మేము గొర్రెలు కొనుక్కున్నాం, బర్రెలు కొనుక్కున్నాం, అంగడి పెట్టుకున్నాం అన్నటువంటిది గతంలో మనం విన్నామా? ఏం చేయలేకపోయింది, చెప్పినటువంటిది ఏదో అమలు చేయలేకపోయింది ప్రభుత్వం. డాక్టర్లు రుణాలు మేము పెట్టాం, మనం 1,000 మంది మహిళలతో మీటింగ్లు పెట్టాం మండల వ్యాప్తంగా. మీరు చెప్పారు రుణాలు మాఫీ చేస్తామని, 14,000 కోట్లు మహిళలు రుణాలు మాఫీ చేయకుండా మోసం చేసావు. అది 27,000 కోట్లకు పెరిగిన ఈరోజు మా నాయకుడు 3 కంతుల్లో 21,000 కోట్లు ఈ రోజుకి మాఫీ చేసినటువంటి గొప్ప విషయం అనేది ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం? బయట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎవరైనా కూడా?
కావలం కేవలం ఏదో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకం ఉంది బురద చల్లే కార్యక్రమం చూపించాలని మాట్లాడుతున్నారు కానీ ధైర్యం ఉంటారండి అంటే అన్ని మాట్లాడదాం మీరెన్ని పక్క గృహాలు ఇచ్చారు మీరెన్ని ఖాళీలు కట్టారు మేమేం కట్టామో చెప్తాం రండి ఈరోజు ఊర్లు ఊర్లు నిర్మాణం అవుతున్నాయి అదే మదనపల్లి రోడ్ నుంచి చూస్తే 6000 ఇళ్లతో ఒకటే కాలనీ నిర్మించబడుతోందంటే అది గొప్పతనం కాదా గతంలో రాజశేఖర్ గారు ఇచ్చిన 4 కాలనీలు ఈరోజు ఈ కాలనీలు తప్పితే మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు ఒక కాలనీ కూడా అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఏ అంశాలు తీసుకోండి మీరు 15 సంవత్సరాలలో పట్టణాలలో మీరేం అభివృద్ధి చేశారు మేమే అభివృద్ధి చేస్తామో చెప్తాం రండి మా హయాంలో 100 బెడ్ హాస్పిటల్ ఎలా జరుగుతుందో చెప్తాం 4 హెల్త్ సెంటర్లు ఏమి ఎలా నిర్మించబడి ఫంక్షన్ అవుతున్నాయో చెప్తాం బస్ స్టాండ్ ఏ రకంగా మార్పు చెందుతుంది చెప్తాం రైతు రైతులకు ఇబ్బందికరంగా ఉండకుండా రైతు బజార్ ఏర్పాటు మీరు ఏం ఏర్పాటు చేశారు గతంలో విమర్శలు చేసేది కాదు మేము చేసేటువంటి కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడేటివే కాకుండా ప్రతి మానవుడికి చేసామని చెప్తున్నాం వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని దూషించిన మీకు ముఖాన మా ముఖాన మీరు వద్దు మా ఇంటికి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగినాయి అటువంటివి అయినా మేము మనం ద్వేషించాం ప్రజాస్వామ్యంలో భాగం ఇది మా బాధ్యత మీకు చేస్తున్నాం మంచి మీరు ద్వేషించడం మీకు చేస్తాం అన్నటువంటి మాట మాట్లాడే చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఎవరికి లేదు గతంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టి మన పార్టీ వాళ్ళకే ఇవ్వండి లేకపోతే మనకు లంచం ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి మన కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి ఇవ్వండి లేకపోతే మా నాయకుడి దగ్గరికి వస్తేనే ఇవ్వండి అన్నటువంటి మాట ఈరోజు మేము ఎక్కడన్నా మాట్లాడుతున్నామా మేము ఈరోజు 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ డిపాజిట్ చేసాం డీబీటీ ద్వారా అంటే తెలుగుదేశానికి కూడా ఉంటారు 40% పైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అందరికీ చేరలేదా పక్కా తెలుగుదేశం నాయకులు ఇళ్ళకి పోయి మీరు చూసి డేటా తీసుకుని మాట్లాడదాం మీ హయాంలో ఏం జరిగిందో మా హయాంలో ఏం జరిగిందో చెప్తాం ఈ రోజుకి మీరు మమ్మల్ని తిడుతున్నారు కదా విమర్శిస్తున్నారు ఎమ్మెల్యేని తిట్టండి మీరు ముఖ్యమంత్రిని తిట్టండి మీ విశ్వాసారం మాట్లాడండి కానీ మీకు ఈ 4 సంవత్సరాలు ఏమేం జరిగిందో పుస్తకం తీసుకురండి మాట్లాడదాం ఎవరితోనైనా సరే ఈ కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు కాబట్టి ఆయన ఏ అంశాలలో కూడా ఎటువంటి తప్పిదం చేయకండి అర్హత ఉంటే చాలు కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీని చూడొద్దు అన్నటువంటి మాట నిలబెట్టుకున్నాడు ఆయన ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాడు బడుగు బలహీన వర్గాలకు గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేబినెట్ హైయెస్ట్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చారా మాదిరి బడుగు బలహీన వర్గాలు పేర్లు వాడుకుంటున్నారు కానీ ఈరోజు ఎమ్మెల్సీ పదవులు వస్తే ఎక్కువ మెజార్టీ శాతం వాళ్ళకే ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశంలో తీసుకున్నాం 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని విమర్శించాలి మనం ఏదో 1-2 ఎక్కడో జరిగితే పొరపాటు దాన్ని కావాల్సింది తీసుకొని హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది తప్పు చూపించే ఎత్తి చూపించిన వాళ్ళని ఖచ్చితంగా దానికి ఏదైనా సమాధానం చెప్పేటువంటి బాధ్యత కూడా మాపైన ఉంటుంది అది కూడా చెప్తాం ఎక్కడ వెనకడు గేయడం కార్పొరేషన్స్కి గుర్తింపునిచ్చినారు ఏమి ఇవ్వడం ఆ కార్పొరేషన్కి సంబంధించి అదన్న గతంలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినారు అంతగా చెప్తున్నా అందుకు కమ్యూనిస్ట్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్లకు జీతాలు ఇస్తున్నాం చైర్మన్లకు జీతాలు ఇస్తున్నాం వాళ్ళు గుర్తింపుని తీసుకొచ్చాం రాజకీయ పార్టీ మీరెందుకు చేయలేకపోయినారు వాళ్ళింటికి జీతాలు ఇస్తే ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఎవరు కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నట్టు జీతం అర్హత ఉంది అవును 100% అంటే పార్టీ అంటే ప్రభుత్వం అంటే పార్టీ ఇప్పుడు ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి అది కూడా పార్టీ సంబంధంగా వస్తుంది ఒకటి